ఉంటామా పద్మ? ఏమైందక్క? ఏమన్నా కింద పడింటివా? చిన్నప్పటి నుంచా? బాగున్నానమ్మా. ఏం పేరు మీ పేరు? ఉత్తండ. ఉత్తన్న. నువ్వు ఏం చదువుతున్నావు? అయిపోయిందా లేకుంటే ఆపేసినావా? మగ్గాలేనా? ఇద్దరు ఇద్దరు మగ్గాలేనా? మీన్ లేనా? సొంతమా? సొంత ఇల్లు అడిగిందా ఇది? ఉత్తన్న. ఫోన్ నెంబరు? 6300837. మగ్గాల మీదే ఉంటానవా? మగ్గాలేనా? ఇద్దరు అదే నాకు అర్థమైంది. ఒకటి చదువు మానేసా, డిగ్రీ అయిపోయిందని చెప్పినప్పుడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏం చదువుతున్నారు? చదువుతుందా? పెళ్ళి చేసినావా? ఇంకా ఫీజు ఉన్నా కానీ మేమే ఇస్తాం కదా ఫ్రీగా. మేమే అమ్మ కానీ చదువు చదువు వల్ల మన జీవితాలు మారిపోతాయమ్మా. వాడు కొద్దిగా ఎదిగి ఇంకో దాంట్లో లేకపోతే అందుకు ఇంకా అట్లే ఉంటే ఇప్పటికి అమ్మకి కానీ అప్పు చేస్తున్నాం. అది కాకుండా అప్పట్లా చాలా బరువు అవుతుందని ఇంట్లోనే నేస్తున్నాం సార్. దాని కూడా రేషన్ వారి సార్ పూర్లు ఇవ్వడం లేదు సార్. పవర్ లూమ్స్ వచ్చి అవును ఈ పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత మాకు కొంచెం నీడ ఉంటుంది. ఎందుకంటే మేము అడుగుతున్నాము. అవును అవును ఉత్తన్నన్నా, మగ్గాల దానిలో లేక్ సంబంధించి పవర్ లూమ్స్ మన ఊరే కాదు, మొత్తం అంతా చుట్టూ అంతా వచ్చినాయి మన ఊర్లో. నేను మన ఊర్లో తక్కువే మేము మామూలుగా చిల్కే నేస్తాండి సార్. ఇప్పుడు మన ధర్మారం ప్యూర్ టు ప్యూర్ నేసి మన ఊర్లో కాదు, హిందూపూర్లో కూడా అవే నేర్చున్నారు. అప్పుడు తీసేసినారు, మళ్ళీ కొన్నాళ్ళు తీసేసినారు. కొన్నాళ్ళు తీసేసినారు, మన ఊరులు పోయి నేర్పించినారు వాళ్ళందరికీ. అందరికీ నేర్పించినారు. తెలుసు. ఒక నిమిషం చెప్పడం తప్పేం కాదులే. కానీ ఉత్తన్న తప్పేం లేదు, తప్పేం లేదు ఉత్తన్న. పవర్ లూమ్స్ అనేది మన ఊరితో పాటు చుట్టుపక్కల అన్ని చోట్ల డెవలప్ అయింది. ఎలా ఎందుకు డెవలప్ అయింది అంటే మనము ఇక్కడ వారం రోజులు వేసే చీర వాళ్ళకి ఒక రోజులోనే వస్తుంది. ఇంత కష్టం అవసరం లే, ఇంత లేబర్ అవసరం లే, ఇట్లా ఊరికి అతికించుకునేవాడు ఉంటే సాల్లే అనే పద్ధతికి పోయినారు వాళ్ళు. ఆ విధంగానే ఆలోచించినారు. కానీ ఏమైంది అంటే మామూలుగా ఒక చీరలు కొనుక్కునేవాడు కానీ ఒక షాప్ ఉన్నవాడికి ఒక 10 చీరలు అవసరం ఉన్న చోట ఈరోజు పవర్ లూమ్ వల్ల 1000 చీరలు వచ్చి పడినాయి వారి దగ్గర కూడా. డంప్ అయిపోతుంది కదా. ఇప్పుడు మామూలుగా నాకు కావాల్సింది 10 చీరలు కావాలా, 10 చీరల చోట 1000 చీరలు పడితే ఇంకా ఆ చీరలు ఎవరికి అమ్మాలా? అర్థమవుతుంది. సో వాడు కూడా అన్ని ఊరికి మొదట్లో చిన్నగా ఆలోచించినారు, యాడికి పోతుందిలే ఈ వ్యాపారము, ఇది ఇది వేరే ఊర్లకు పోకూడదు, ఇది ఇది అని ఆలోచించింది. ఈరోజు ఏం చేస్తున్నారు? అట్లా పవర్ లూమ్ పోయి ఇబ్బంది. పవర్ లూమ్ కూడా బాగుపడలే, ఎందుకంటే వాడేం చేసుకుంటాడు అన్ని చీరలు చేసి. అర్థమవుతుందా? నిదాన ఇప్పుడు నువ్వు నిదానంగా జరగాల్సినది, తొందరగా జరిగిపోతే వాడేం చేస్తాడు? పవర్ లూమ్ చీరలు అన్నీ పెట్టుకొని వాడేం చేస్తాడు? వేలు వేలు ఉన్నాయి, ఒక్కో రంగట్లో స్టాక్ పోయి చూడిపో. అన్ని ఇట్లా పేర్స్ పెట్టుకున్నారు పవర్ లూమ్స్ అన్నీ, వాడెత్తిపోయినాడు. వీటన్నింటినీ కాదు, ఈ హైదరాబాద్లోనో చెన్నైలోనో ఈ ధనీలు ఉంటారు కదా, వాళ్ళు మన దగ్గర నుంచి సరకంతా అయితే సంవత్సరం పాటు పెట్టుకుంటారు. వాళ్ళు లెక్కలేక ఎందుకు వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువైపోయింది ఊరికి, అన్ని మనం స్టాక్ అంతా ఎత్తిపెట్టి పెట్టినా వాళ్ళ దగ్గర నుంచి ఒక 400-500 కోట్లు రాలి మన ధర్మవరానికి. నేను చెప్పేది అదే పవర్ లూమోడు ఎత్తిపోయినాడు, హ్యాండ్ లూమోడు ఎత్తిపోయినాడు, చీరలు అమ్మేవాడు ఎత్తిపోయినాడు, మీకు రేసాలు ఇచ్చిపోయినాడు ఎత్తిపోయినాడు. ఎందుకు? అందరికి ఇబ్బందే. అందరూ మనం అందరం ఏం చేసినారంటే 10 చోట్ల 1000 వచ్చినాయి. ఇప్పుడు మన ఇండ్లు ఇద్దరు చిన్న ఇండ్లు, ఒక ఇద్దరు బాగా పనుకుంటే చోట 100 మంది వచ్చి పనుకుంటే ఏడు సందు దొరుకుతుంది?
ఇప్పుడు వాళ్ళకి అట్లే తయారైపోయింది. దాంతో మనందరికీ నష్టమే, ఇది నష్టమే. ఈ మేకు తెలిసిపోతుంది ఎవరు ఎవరు భవిష్యత్తు ఎంత నిలబడుతుంది, ఎవరు అందరికి వాళ్ళకు స్టాక్ నిలిచిపోయింది. అది తప్పు, అది తప్పు. ఆ ప్యూర్ టు ప్యూర్ కానీ ఇవన్నీ నేయడం వల్ల, నేయడం వల్ల వాళ్ళు చిన్నగా ఆలోచించినారు తప్ప స్టాక్ కూడా పోదు. నేను నేను చెప్తున్నా కదా, 6 నెలల్లో పవర్ లూమ్ అంతా మడత పెట్టుకొని పోతా చూడు. నేను 5 లక్షలు అప్పు చేసిన ఇద్దరు పిల్లలకు చదువుకు. ఎందుకు చదువుకు, ఎందుకు అప్పు చదువుకు? మేము ఫ్రీగా ఇస్తాం కదా మామూలు ఈ బుక్లు కంట ఏదైనా కానీ కోచింగ్ సెంటర్ కు అప్పుడా రూమ్ వాడిగా అవన్నీ అప్పులు చేసుకున్నాం. అదే ఈ ఆన్ లోన్స్ బాగుంటే అది కాదు, మేము దొరికే వాళ్ళం కాదు. ఇప్పుడు చేతికొచ్చిన వాళ్ళము ఇంట్లో పెట్టుకొని ఈ బజార్ తిరిగితే ఏమంటారు, వయసు వచ్చిన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు సాక వాడు బజార్ పాలు తిరిగి తప్పు అట్లా చెప్పేది ప్రకారం నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇది లేకుండా ఇది కూడా చేతులు హ్యాండ్లూమ్ ఎక్కడికి పోదున్నా, హ్యాండ్లూమ్ కి మన నేసిన చీరకు విలువ ఉంది. హ్యాండ్లూమ్ లే పవర్ లూమ్ ఉన్నవాడు కొత్తనాడు. అవును, ఫస్ట్ మొదటి ఇబ్బంది ఉప్పాడ రకాలు ప్రతి ఒక్కరికి పోతున్నాయి. ఉప్పాడ రకాలు బాగా పోతున్నాయి, ఏడు రకాలు ఉప్పాడ రకాలు బ్రహ్మాండంగా పోతున్నాయి. ఇప్పుడు ఉప్పాడ పక్కన సెటిల్ పడతాడు అట్లేం కాదులేనా అన్న చెప్పినది కరెక్టే. ఒక నిమిషం ఉత్తానన్న ఉండు, ఒక నిమిషం ఉండు, అయ్యే ఒక నిమిషం ఉండు. నేను పోయిన తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడుకో గానీ నేను ఇప్పుడు చెప్పేది నువ్వు నన్ను అడిగినావు, నేను చెప్పేది వినాలా కదా. నువ్వు ఆయనతో మాట్లాడతా అంటే, నువ్వు నన్ను అడిగి ఆయనతో మాట్లాడతా అంటే నేను ఎవడికి చెప్పాలా? అర్థమైందా? డిమాండ్ సప్లై, అర్థమవుతుందా? డిమాండ్ సప్లై, ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై చేసుకుంటా పోవాలా, అంటే ఎంత అవసరం ఉందో అంత ఇస్తుంటే బాగుంటుంది. ఈరోజు 20 రూపాయలు అవసరం ఉన్న చోట, 20 చీరలు అవసరం ఉన్న చోట 20,000 చీరలు వచ్చి పడిపోయినాయి. పడిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేటు తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా రేటు పడిపోయింది. ఇవి ఈ పవర్ లూమ్ పుణ్యమే ఇవన్నీ జరిగినది. సరే, ఆ పవర్ లూమ్ ఏదో మన ధర్మవరంలోనే ఉంది, ఏడా లేదు, మనం తీసేద్దాము అనే పోవడానికి ఆ పవర్ లూమ్ని తీసేయడానికి లేదు, ఎవరు పని ఎవరు విద్య వృత్తి వాళ్లకు అని చెప్పేసి హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు ఆర్డర్లు, కోర్టు నుంచి మన ధర్మవరం వాళ్ళు. సరే, పక్కన ఊర్లో చూసినామంటే హిందూపూరు, సోమందేపల్లి, యలహంక, దొడ్బల్లాపూరు, అన్ని చోట్ల ఈ మెకానిజం పెరిగిపోయింది. అది తప్పు. ప్యూర్ టు ప్యూర్ అనేది రాకూడదు, వస్తే ఇదే సమస్య. ఎందుకు అంటే, కొనేవాడు అమ్మేవాడు ఎలా ఆలోచిస్తున్నాడంటే, మన చీర మగ్గం మీద నేస్తే మనకు లేబర్ ఖర్చులు ఇచ్చి చీర రెడీ కావడానికి 50,000 అయిందనుకో రేషాలకి. అదే పవర్ లూమ్ చీర అయితే, ఏదే ప్యూర్ టు ప్యూర్ నేస్తే వానికి 20,000లోనే అయిపోతుంది. వాడేమనుకున్నాడు, కస్టమరు సంతోషంగా ఉన్నాడు, ఇది సంతోషంగా ఉన్నాడు కదా అని వాళ్ళు ఆలోచించుకున్నారు. కానీ ఇది తప్పు అవుతుందని నేను అంటున్నాను. అట్లా ఇప్పుడు తిరుపతి పోయే ఆసుపత్రిలో చూపించుకుంటాడు, 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ట్యాబ్లెట్స్ పెడతాడు, మళ్ళా 10 దినాలు ముందే పోవాలా. ఇప్పుడు రిజర్వేషన్ చేయించుకొని తీరాలా రైలు పండుకోలేదా పాప? అవును, రిజర్వేషన్ పోవాలా, రిజర్వేషన్ లేకుండా ఎట్లా పోతాడు? అట్లా చాలా ఇబ్బంది అయిపోయింది సార్, దానికి నేను కడుగుతాను. నువ్వు చెప్పినది తప్పంటానులే, నువ్వు చెప్పినది కరెక్టే అంటున్నాను, నేను చెప్పినది కరెక్టే అంటున్నాను. దీనికి ఒక మూలం ఉండాలా. ఇప్పుడు నీకు సింపుల్ టమోటాకాయలు ఉన్నాయి, మనం చూసినాం కదా, ఒకరికి ఇద్దరికి టమోటా లాభం వచ్చిందని అందరూ టమోటాలే పెట్టినారు పంట. ఏం చేస్తారు, రోడ్ల మీద పోతారు, ఎవరికో ఇద్దరికి తగిలిందని. ఈ పవర్ లూమ్లో కూడా ఎవరో 4 సంపాదిస్తానని అందరు పవర్ లూమ్లలోకి పోయినారు. ఏమవుతుంది, కుప్పలు కుప్పలు స్టాకులు ఇంట్లో పెట్టుకున్నారు, అదే తయారవుతుంది. వాళ్ళు నష్టపోతారు. చేనేత అనేది మన విద్య, అది మిషను. ఈ విద్యను ఎవడు కొనలేడు కదా, అది పోయి ఇదే బతుకుతుంది. అర్థమైందా సన్నా? రైట్, పోయి సన్నా.